ఆ టమాటాలు అమ్ముకునే అబ్బాయికి దేవతలాంటి అమ్మాయి దొరికింది. ఆ పార్వతి చూస్తే మా అబ్బాయికి దేవతలాంటి అమ్మాయి దొరికిందని ఊరంతా తెగ చెప్పుకుంటూ తిరుగుతోంది. మనం అందరం కడుపు మంటతో కుళ్ళుకుంటే దానికి ఎంత సంతోషమో చూద్దాం. ఎన్నాళ్ళు తిప్పుకుంటూ తిరుగుద్దాం. ఏమండి అది అలా అరుస్తుంటే తీసి మాట్లాడొచ్చు కదా. ఐదో తారీఖు వచ్చిందంటే అప్పులోళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏం చేయమంటావు? అయితే స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేస్తే అందరూ ఇల్లు ఎత్తుకుంటూ వస్తారు, పర్వాలేదా? దోసలేసి పెట్టి వస్తున్నా, స్నానం చేసి వస్తాను. అటాక్ బాల్ కు ఫోన్ చేసి మనం ఎంతమంది వస్తున్నామో చెప్పు. సరే. హలో అంకుల్, నేను చంటోని మాట్లాడుతున్నా. చెప్పు చంటోడా. ఎవరు అత్తయ్య? అత్తయ్య మావేలేరా? బావా మాత్రం వెళ్ళారు. హలో. నంబర్ నోట్ చేసుకోవాలా? 9789? లేదు, వినపడడం లేదు. ఏంటి దత్తమ్మ? 9789? ఎవరమ్మా? గొంతుకేమైంది? అప్పులో నానా. నేనున్నానని చెప్పొద్దు. మావా, అత్త సరిగ్గా లేదు మావా. మావికి తెలియకుండా పర్సనల్ నెంబర్ ఇచ్చి మాట్లాడమంటుంది. అంటే ఇక మీ అత్తయ్యతో మాట్లాడవా? నేనెలా మాట్లాడతానరా? రే, ఒకవేళ మనకి టెస్ట్ ఏమైనా పెడుతున్నారా? ఇలాంటప్పుడే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి మావా. గణేష్, మూర్తి, మూర్తి, సుబ్బారావు, సుబ్బారావు. రే, సాంగ్యానికి చెల్లెలు కావాలరా, ఏం చేయడం? టైం అయిపోయిందే. మన ఊళ్ళో పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి రావడం లేదు, కనీసం చెల్లిగా కూడా రారా. రే, నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకురానా? తను నీకు చెల్లెలే కదరా. రే సూపర్ రా, అయితే అందరినీ వ్యాన్ లో తీసుకెళ్లిపోదామా? దీనికి ఎందుకురా వ్యాన్ లో వెళ్ళడం? వాళ్ళందరినీ అక్కడి నుంచే తిన్నగా బస్సులో రమ్మను. అలా అయితే ఎవరింటో వాళ్లే ఉంటారు, ఎవరు రారు, పర్వాలేదా? ఊరుకోరా. చిన్నమ్మా, మన ఇంటి ఫంక్షన్ కి మనమే ఖర్చు పెట్టాలి. మాట్లాడుతో చూడు బిసిన్ కొట్టు మేడం. మావా, అత్తయ్య ఆవిడ నెంబర్ నుంచి ఫోన్ చేస్తుందిరా. అత్త వేరే వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేస్తేనే తప్పు, తన నంబరే కదా. మాట్లాడు. ఇప్పుడు మాట్లాడమంటే. ఏయ్, ఏంట్రా గుసగుస? ఏం లేదమ్మా. పేర్లు రాయరా. అయ్యో పోరా. రామిరెడ్డి, రామిరెడ్డి. ఆ రోజా అక్క, రోజా అక్క. పేర్లు చూడు, ఈ పేర్లు చూస్తే పిలవబుద్ధి వస్తుందా? రాయి పెట్టి కొట్టి తరిమేలా ఉన్నారు. పెట్టారు చూడు. వాళ్ళ పేరేంటి? హోమగుండం. ఏం గుండం? ఫోన్ వచ్చింది, మాట్లాడు. నన్ను కిలకడమే వీళ్ళు పని. హలో. హలో, ఏంటి? నంబర్ ఇస్తే కాల్ చేయరా. మీ మీద మర్యాదతోనే అత్తయ్య. అత్తన చంపేస్తా నేను. నేను మైథిలి. ఏంటి మైథిలియా? రే బావా, ఏంట్రా మైథిలియరా ఫోన్ చేసింది? మాట్లాడు మాట్లాడు. అవునవును, ఏంటి ఓ 50 మంది వస్తాం. నిశ్చితార్థానికి ఎందుకురా అంత మంది వస్తున్నారు? మేము బోల్డ్ అని పువ్వులు తీసుకొస్తాం. వద్దు, ఒక 20 మందిని రమ్మని చెప్పు, అంతమందికి భోజనాలు రెడీ చేయలేము. సరేనా? సరేనండి. ఏంటి సరే అండి? సరేనే చెప్పు. సరేనే. ఇక నుంచి మాట్లాడేటప్పుడు హస్కీ వాయిస్ లో మాట్లాడుకు. ఎందుకు? నాకు ఒకలా ఉంది. సరే, గుడ్ నైట్. రే, నాకు ఒకలా ఉందిరా. నువ్వు ఆల్రెడీ చూడడానికి ఒకలా ఉన్నావురా, పోరా.